अंदर की नमस्कार मदनपल्ली वेदिग्गा मिनी महानाडु अंगरंग वैभव स्वच्छंद प्रजलु भारी एत्तुन तल्ली रावडानिकी वेदिक अवुतोंदी नारा चंद्रबाबु नायडु गारिकी स्वागतं पलकडानिकी पेद्दिरेड्डि रामचंद्रारेड्डि अराचकालकु चमरगीतं पाडडानिकी ई पक्क पेद्दिरेड्डि रामचंद्रारेड्डि तम्मुडु द्वारकनाथ रेड्डि यॊक्क अराचकालु వాళ్ళ కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి యొక్క అరాచకాలకు స్వస్తి పలకడానికి స్వచ్ఛందంగా రైతులు కర్షకులు కార్మికులు మహిళలు పెద్ద స్థాయిలో తరలిరావడం జరుగుతోంది. లక్షల్లో ఈ వేదికలో ప్రజలతో కిక్కిరిసిపోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ప్రజలు కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ సభ విజయవంతం కావాలని చెప్పి ఇప్పటికే ప్రాంగణానికి భారీగా తరలిరావడం జరుగుతోంది. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను, రైతులు ఈ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ వినడానికి చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి స్వచ్ఛందంగా రెండు రోజుల నుంచే టమోటా కోసేసి ఎక్కడ టమోటా కొయ్యకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి రెండు రోజుల నుంచే టమోటా కోసేసి ఈ సభకు రావాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ రైతులు ఈరోజు ఇక్కడికి రావడానికి తరలి రావడానికి ఈరోజు సంకల్పంతో ఉన్నారని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి పశ్చిమ మండలాల్లో అనేక ఇబ్బందులు పడతారు చంద్రబాబు నాయుడు తెలియజేయడానికి, యువత బీటీ కళాశాల గురించి తెలియజేయడానికి ఈ ఎంతో చరిత్ర కలిగిన ఈరోజు జనగణమాన ఇక్కడే రవీంద్రనాథ్ ఠాగూర్ బీటీ కళాశాలకు సంబంధించి రచించడం జరిగింది. అలాంటి బీటీ కళాశాలను ఈ ప్రభుత్వం విలీన ప్రక్రియ మొదలుపెట్టింది. అదేవిధంగా ఇట కడప జిల్లాలకు సంబంధించి కానీ ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఈ వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు తట్టుకోలేక ఈ బాధురే బాధురు సంబంధించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి మొరపెట్టుకోవడానికి ఈ పరిపాలన మాకొద్దు, మీ పరిపాలన మాకు కావాలి, మీరే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, యువత భవిష్యత్తు బాగుండాలన్న, భావితరాల భవిష్యత్తు బాగుండాలన్న అది మీతేనే సాధ్యం అని చెప్పి తెలియజేయడానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాం.